రైట్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు కిట్టు. అత్యుత్సాహం అత్యుత్సాహం అడుగడిగినా అత్యుత్సాహం ఎక్కడనుకుంటున్నారా? ఇది విశాఖ జిల్లా బుచ్చిపేట మండల పరిషత్ అధికారుల తీరు. కొన్ని విషయాల్లో మాత్రం బుచ్చిపేట అధికారులు మాత్రం, మండల స్థాయి అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనవసరమైన విషయాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి పలు విమర్శలకు గురవుతున్నారు పరిస్థితి. అవసరమైన విషయాల్లో గాలికి వదిలేస్తున్నారు, అనవసరమైన విషయాల మీద మాత్రం మెయిన్ ఫోకస్ చేస్తున్నారని ప్రజలందరూ కూడా బహిరంగ విమర్శిస్తున్నారు. వివరాలకు వెళ్తే, బుచ్చిపేట మండలం లోపుడి గ్రామానికి చెందిన వ్యక్తి ఒంటెద్దు వీరనాగేశ్. అయితే అందరిలాగే తను కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే రెట్టాడత కానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఒంటెద్దు వీరనాగేశ్. అయితే 10 సంవత్సరాల క్రితం వరకు ఒంటెద్దు వీరనాగేశ్ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే రోజు విధి నిర్వహణలో భాగంగా కుటుంబ పోషణలో భాగంగా ఎలక్ట్రికల్ పోల్ ఎక్కాడు. అనుకోకుండా కరెంట్ షాక్ కొట్టడంతో ఆ పోల్ పైనుంచి కింద పడ్డాడు. అయితే అదృష్టశాస్తు వెళ్తున్న ఇసుక టాపర్ పడడంతో పెద్ద ప్రమాదం ఏమీ లేకుండా తీవ్ర గాయాలు పాలై ఎట్టకేలకు ప్రాణం పట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అయితే తీవ్ర గాయాలు తర్వాత చిన్న చిన్న కూలి పనులకే పరిమితమైన పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ ఇచ్చిన హామీ ప్రకారం కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, పార్టీలు చూడడం అని అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నేపథ్యం, అలాగే స్థానిక చోడవరం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నిజంగా లబ్ధిదారులకు మాత్రం న్యాయం చేకూర్చే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వికలాంగుడైన ఒంటెద్దు వీరనాగేశ్ సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. సమీప అనకాపల్లి ఆసుపత్రి నుంచి సదరం సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అయితే సదరం సర్టిఫికేట్లో సుమారు 84% ఇతను వికలాంగుడని అనకాపల్లి ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో లోపు సచివాలయం ద్వారా ఒంటెద్దు వీరనాగేశ్ వికలాంగుడికి సంబంధించిన పిటిషన్ కూడా మంజూరైంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ సమయంలో మొన్న జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఒంటెద్దు వీరనాగేశ్ భార్య వార్డు మెంబర్గా పొందింది. అయితే వార్డు మెంబర్గా గెలుపొందింది. అయితే ఈ సమయంలో కొంతమంది చోటమోట నాయకులు ఒంటెద్దు వీరనాగేశ్ను మొదట బుజ్జగించారు, ఎలాగైనా నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని చెప్పారు. అయితే ఆయన మాట్లాడకపోవడంతో బెదిరించారు. అయితే ఈ బుజ్జగింపులకి బెదిరింపులకి లొంగిన ఒంటెద్దు వీరనాగేశ్ గ్రామస్థల భార్యని వార్డు మెంబర్గా గెలిపించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది చోటమోట నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వచ్చిన పెన్షన్ కూడా ఆపేయాలని స్థానిక బుచ్చిపేట ఎండిఓపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో ఎత్తి ఒంటెద్దు వీరనాగేశ్ సమర్పించిన సర్టిఫికెట్ కూడా, వికలాంగుడి సర్టిఫికెట్ కూడా తప్పుదని, నకిలీదని కూడా ఈ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గత 2 నెలలుగా వచ్చిన పెన్షన్ కూడా మండల స్థాయి అధికారులు డ్రాప్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒంటెద్దు వీరనాగేశ్ తన కుటుంబంతో సహా పలుమార్లు మండల స్థాయి అధికారులను కలిసినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న సచివాలయం పరిధిలో లోపుడు యువత అంతా కూడా ఒకటైంది. ఖచ్చితంగా ఎందుకు ఈ వచ్చిన వికలాంగుడి పెన్షన్ ఆపుతున్నారని లోపుడులో ఉన్న యువత అందరూ కూడా సచివాలయం వద్ద ధర్నా చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో సచివాలయం సిబ్బంది కూడా పై స్థాయి అధికారుల నుంచి తమకి ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని, అందుకే పెన్షన్ ఆపామని వచ్చిన ఎలా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిలో భాగంగా బాధితుడు మీడియా ముందు కూడా తన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. తన పేరిట ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, వికలాంగత్వం కనిపిస్తున్నా కూడా అధికారులు వచ్చిన పెన్షన్ ఎందుకు ఇవ్వట్లేదని కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తనకు వచ్చిన పెన్షన్ ఇవ్వకపోతే మాత్రం తన పిల్లలిద్దరూ తన భార్యతో కలిపి సచివాలయం సాక్షిగా ఆత్మహత్య కూడా చేసుకుంటానని బాధితుడు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఎవరాళ్ళకి వెళ్తే మాత్రం బాధితుడికి వద్ద ఉన్న అన్ని ఆధారాలు కూడా తనకి 84% వికలాంగత్వం కనిపిస్తున్నా కూడా అధికారులు ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ కూడా వికలాంగుడికి అండగా నిలుస్తూ ఉంది. ఈ మండల స్థాయి అధికారులు కూడా ట్రూత్ న్యూస్ పలుమార్లు ఎవరిని కోరగా ఈ తలాతోకలేని సమాధానాలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే మేము పెన్షన్ ఆఫ్ చేశామని, అతి త్వరలో దీనిపై పోలీసులు విచారణ చేస్తామని, విచారణ చేసిన తర్వాత ఆఫ్ చేసిన పెన్షన్ కూడా ఇస్తామని కూడా మండలస్థాయి అధికారులు చెప్తున్నారు. అయితే బాధితుల ఆవేదన మరోలా ఉంది. నిజంగా నేను పెట్టింది నకిలీ సర్టిఫికేట్ అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా తను సిద్ధమని, తను అరెస్ట్ చేసినా కూడా ప్రాబ్లం లేదని బాధితులు కూడా బహిరంగ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 2 నెలలుగా వచ్చిన పెన్షన్ ముందు తనకు ఇవ్వాలని, నిజంగా తన సర్టిఫికేట్ కానీ ఫీ కానీ తేలితే మాత్రం మొత్తం రికవరీ చేయడానికి కూడా రికవరీ వెనక్కి కట్టడానికి కూడా తనకు అభ్యంతరం లేదని, అయితే తన వికలాంగత్వం కనిపిస్తున్న కూడా కావాలని కొంతమంది చోటమేట నాయకులకి అండగా అధికారులు కూడా నిలుస్తున్నారని, కావాలని తనని వేధింపులకు గురి చేస్తున్నారని, తన పెన్షన్ కానీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సచివాలయం సాక్షిగా కూడా తన కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంటారని ఇటు బాధితుడు కూడా చెప్తా ఉన్నాడు. అయితే బాధితుడు మీడియాకి కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఒకసారి ఆ వీడియోలో బాధితుడు అక్కడ ఆవేదన కూడా చూద్దాం. సార్ నమస్కారం సార్.
నాదెలగ లోపూడి విలేజ్ గుంటది వీరనాశ్వర సార్ నా పేరు పుచ్చిపాడు మండలం అండి మాది నాకు వికలాంగ్ ఫంక్షన్ శాంక్షన్ అయిందండి నీకు మా లోపూడి సచివాలయంలోని మేము సదరం సర్టిఫికేట్ చేయించుకున్నాం సార్ అనకాపల్లి వెళ్ళి అది చేయించుకున్నాం సార్ చేయించుకుంటే 84% సర్టిఫికేట్ ఇచ్చారు సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 84 సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయిపోయి వచ్చేసింది సార్ వచ్చిన దాన్ని లేదా ఆపారు సార్ సచివాలయంలో ఆపేశారు సార్ నెక్స్ట్ ఏంటంటే నేను ఏ కొని నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ అంతస్తు కానీ ఏమీ లేదు సార్ అనేసి ఒక ఆవుని కూడా అప్పు చేసుకొనుకున్నాను సార్ అదిని నాటు ఆవుని అప్పు చేసుకొనుకున్నాను సార్ అంత మించి నా దగ్గర ఏమీ లేదండి అలాగని ఎండియో మేడం దగ్గర కూడా వెళ్ళి చెప్పానండి ఏమండి నా పేరుని ఏమీ లేదండి కనీసం అకౌంట్లో కూడా 5000 ఉన్నా నాకు పెన్షన్ ఇవ్వద్దండి మీరు అని కూడా బతిమాలి బతిమాలి కాల్ కొట్టుకున్నా సార్ అయినా సరే ఇవ్వట్లేదు సార్ వాళ్ళు ఎందుకంటే ఏదో ఇప్పుడు ఆవును మేపుకున్నా ఇవ్వకపోయినా ఏమి మేపుకున్నా ఇవ్వనా ఇవి ఇంకా నీకు ఎందుకు నువ్వు అరుకుడు కాదంటున్నారు సార్ అందుకని దయచేసి మీరు నాకు పెన్షన్ ఇప్పిస్తారని కోరుతున్నాను సార్ నెక్స్ట్ ఇలాగే మొన్న నా దగ్గర ఇంత ఆస్తిపాస్తులు లేకపోయినా మా కుర్రోళ్ళందరితో సరదాగా తిరుగుతాను కాబట్టి మొన్న మా ఆవిడని ప్రెసిడెంట్ ఇంటికి ఎప్పటికీ ఇలాగే ఉంటావు ఏట్రా అని చెప్పి ఒక వార్డు నెంబర్కి నిలబెట్టారు సార్ అయినా వార్డు నెంబర్ నిలబెట్టి గెలిపించారు సార్ కుర్రోళ్ళందరే నేనైతే రూపాయి నా దగ్గర లేనప్పుడు నేను రూపాయి ఖర్చు చేయడానికి కూడా అవకాశం లేక నేను ఖర్చు కూడా పెట్టలేదు సార్ అందరూ ఆలే ఏదో చేసి కుర్రోళ్ళందరూ కలిసి నాకు సపోర్ట్ ఇచ్చి గెలిపించారు సార్ ఇంత పేదోడు వార్డు నెంబర్ గెలిచాడని చెప్పి వీళ్ళందరూ ఆపేస్తున్నారు సార్ ఇదే సార్ నాకు జరిగిన అన్యాయం సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇద్దరు పిల్లలు నా భార్య అందరం కలిసి మేము పర్టికులర్గా సచివాలయంకి వచ్చి అందరం కూర్చున్నాం కూర్చున్నా సరే వెళ్ళి మేము పక్కాగా ఆత్మహత్య చేసుకుంటాం సార్ ఇది మాత్రం పక్కా వాదం సార్ ఏ పెట్రోల్ ప్రశ్నలు వేసుకొని సచివాలయం ముందు నాలాటోడు కూడా ఒకడు చచ్చిపోతే మిగతా స్టాఫ్ అందరూ పర్టికులర్గా పనిచేస్తారు కదా లేకపోతే నాకు జరిగిన అన్యాయం చాలామంది జరుగుతున్నట్టు జరిగింది అనుకో సార్ ఇంకా వాళ్ళందరూ ఇలాగే తిరగలేరు కదా సార్ ఎవడో ఒకడు చచ్చిపోడు అనుకోండి ఈలోగా ఎవరికీ పని చేయకుండా వాళ్ళ పనులు చేసుకుని వెళ్తారు సార్ వీళ్ళు పనులు చేసుకోకుంటే ఎవడో ఏదో చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళు ఫంక్షన్లో అవి ఇవి అన్ని ఆపేస్తున్నారు సార్ ఇది సార్ జరిగిన సిచ్యువేషన్ రైట్ చూసారుగా ఒక బాధితుడి యొక్క ఆవేదన తన ప్రాణం పోయినా కూడా తనలాంటి వాళ్ళకి ఎంతో మందికి న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా తన ప్రాణాలు సైతం కూడా తన పనంగా పెడతానని ఇప్పటికైనా అధికారులకైనా ఖచ్చితంగా స్పందించి తనకి న్యాయం చేయకపోతే మాత్రం తప్పనిసరిగా లోపూడి గ్రామ సచివాలయం సాక్షిగా కూడా తన కుటుంబం అంతా కూడా సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటానని కూడా బాధితుడు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక నిరుపేదకి ఒక సామాన్యుడికి గొంతుగా ట్రూత్ న్యూస్ నిలుస్తుంది. ఈరోజు మీడియా ద్వారా మేము అధికారులు ఒకటే అడుగుతూ ఉన్నాం, నకిలీ సర్టిఫికేట్ అని మీరు ఏ విధంగా నిర్ధారణ చేస్తున్నారు? నిజంగా ఫిర్యాదు అందితే నిజంగా ట్రూత్ న్యూస్ కూడా మిమ్మల్ని ఎవరిని కోరింది, ఎవరు ఫిర్యాదు చేశారని కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ మిమ్మల్ని ఎవరిని కోరింది? అయితే మీరు సమాధానం కూడా దాటవేస్తున్న పరిస్థితి కూడా ఉంది, మీడియాను కూడా మీరు పట్టించుకునే పరిస్థితి కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మేము మీడియా ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాం, 2 నెలలుగా కూడా బాధితుని మీరు మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు, నిజంగా వికలాంగత్వం కూడా కనిపిస్తుంది. ఆయన రిలీజ్ చేసిన వీడియోలో, ట్రూత్ న్యూస్ ప్రచారం చేసిన వార్తలో కూడా ఆయన వికలాంగత్వం కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా నకిలీ సర్టిఫికేట్ అయితే ఒక ప్రభుత్వ వైద్యురాలు నకిలీ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తుంది? అయితే ఇదే విధంగా మండలంలో ఎంతమంది నకిలీ సర్టిఫికేట్లు పట్టుకొని ఈరోజు వికలాంగుల వికలాంగుల పెన్షన్ పొందుతూ ఉన్నారు? ఈ సమయంలో స్థానిక ఎమ్మెల్యేకి, ధర్మశ్రీకి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మీ వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒకటే చెప్తున్నారు, మేము పార్టీలు చూడట్లేదు, ఇటు మతాలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు. నిజంగా లబ్ధిదారుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనకి అన్ని విధాలుగా అర్హత ఉంటే మాత్రం స్వయంగా ఆయన అకౌంట్ ద్వారా ఇక్కడ ఈరోజు అమ్మఒడి కానివచ్చు, రైతు భరోసా కానివచ్చు, చేయూత కానివచ్చు, ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా బాధితుల లబ్ధిదారుల అకౌంట్కి కూడా ఈ డబ్బులన్నీ కూడా జమ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బుచ్చిపేట మండల స్థాయి అధికారులు మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం తాండవిస్తూ ఉంది, నీటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ అపరిశుభ్రమైన వాతావరణం కూడా ఉంది. గ్రామాల్లో చాలా వరకు వీధి రైట్లు కూడా వెలగని పరిస్థితి ఉంది, సరైన రోడ్ల సదుపాయం కూడా లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక వికలాంగుడి పెన్షన్ ఆపడంలో ఉన్న శ్రద్ధ అధికారులకు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు లేవని కూడా గ్రామస్తులు కూడా మీపై బహిరంగ విమర్శిస్తున్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా కొంతమంది కింద స్థాయి నాయకులకు మీరు అండగా నిలవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఒక వికలాంగుడు స్వయంగా పదే పదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఈరోజు మీరు పెన్షన్ ఆఫ్ చేసి సుమారు 2 నెలలు గడుస్తూ ఉంది. 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా మీకు నిజంగా దర్యాప్తు చేయాలంటే ఒకరోజు 2 రోజులు మీరు దర్యాప్తు చేయొచ్చు. నిజంగా ఆ వచ్చిన సర్టిఫికేట్ నిజమా కాదా అనేది మీరు చేయాలనుకుంటే 1 గంటలో మీకు రిజల్ట్ వస్తుంది. నిజంగా సర్టిఫికేట్ నకిలీదైతే మీరు ఎవరిపై చర్యలు తీసుకుంటారు? ఒక ప్రభుత్వ వైద్యురాలు ఇచ్చిన సర్టిఫికేట్ నకిలీదని మీరు ఏ విధంగా తేలిస్తారనేది కూడా మేము ట్రూత్ న్యూస్ ద్వారా ప్రశ్నిస్తున్నాం. అయితే బాధితుడు కూడా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు, తన పేరుని ఎటువంటి
ఆస్తిపాస్తులు లేవని, స్థానిక ఎన్నికల్లో తన భార్య వార్డ్ మెంబర్గా గెలడమే నేను చేసుకున్న పాపమని కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ట్రూత్ మిస్టర్ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. వచ్చిన పెన్షన్ ఆపడానికి మీకున్న అధికారాలు ఏంటి? నిజంగా మీరు ఆపవలసిన అవకాశం లేదు. ఎందుకంటే పెన్షన్ ఇచ్చిన తర్వాత నిజంగా ఆ సర్టిఫికేట్ నకిలీదని తేలితే అతను మీరు అరెస్ట్ చేయొచ్చు, లేదంటే క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇంక ఎన్ని ఏ చర్యలు తీసుకున్నా కూడా నేను కట్టుబడి ఉంటానని కూడా బాధితుడు చెప్తున్నాడు. ఈ సందర్భంగా మీ లోపుడు యువతని కూడా ప్రశంసిస్తున్నాం. మనకెందుకు అనుకోకుండా సుమారు లోపుడు గ్రామానికి చెందిన యువత అంతా కూడా బాధితుడికి అండగా నిలిచారు. నిన్న సచివాలయం సాక్షిగా యువత అంతా కూడా గట్టిగా డిమాండ్ చేశారు. ఎందుకు వచ్చిన పెన్షన్ మీరు ఆపుతున్నారని కూడా ఇటు రాజకీయాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా కూడా యువత అంతా కూడా ఒకటైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్రూత్ న్యూస్ ద్వారా కూడా మేము మండలస్థాయి అధికారులు కూడా పలుమార్లు ప్రశ్నించాం, మళ్ళీ మళ్ళీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చిన పెన్షన్ ఎందుకు మీరు ఆప్ చేస్తూ ఉన్నారు? నిజంగా ఆయన వికలాంగత్వం కాకపోతే మీరు అది నిజాన్ని నిర్ధారణ చేయడానికి మీకు సుమారు 2 నెలల పైగా పట్టింది. ఆయన ఇప్పటికీ కూడా మీరు సరైన స్థాయిలో కూడా చర్యలు తీసుకోవట్లేదు. మీడియా మిగతా మీడియా మిత్రులు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు మీరు పెన్షన్ ఆప్ చేస్తున్నారని. అయినా కూడా మీరు సరైన సమాధానం చెప్పట్లేదు. ప్రజలకు మీరు సేవ చేయవలసి ఉంది. ప్రజలు కడుతున్న పన్నులతో మీకు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా జీతాలు వస్తున్నాయి. అయితే కొంతమంది స్థానిక నాయకులకు మీరు అత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము మీడియా ముఖంగా కూడా మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా అతనికి ఏదైతే వికలాంగుడు ఉన్నాడో ఆయనకి న్యాయం జరిగే వరకు కూడా ట్రూత్ న్యూస్ ద్వారా మేము పోరాటం చేస్తూనే ఉంటామని కూడా బహిరంగ మేము చెప్తున్నాం. రైట్, దీనిపై స్పందించడానికి మనకి ఫోన్ లైన్లో చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతిబాబు గారు లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాతిబాబు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న లోపుడు గ్రామానికి సంబంధించి ఒక వికలాంగుడు పెన్షన్ ఆపడంతో స్వయంగా మీరే రంగప్రవేశం చేశారు, అధికారుల వద్దకు కూడా వెళ్ళారు, గట్టిగా ప్రశ్నించారు. దానిపై అధికారులు ఏం చెప్పారు మీకు? ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తామండి అని అన్నారు. ఎంక్వైరీ చేసి ఏంటంటే లాస్ట్ టైం అంతా ఈ విధంగా చెప్పారండి, ఎంక్వైరీ చేసిస్తామన్నారు. ఎంక్వైరీ కూడా మీరు ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు సార్, ఇచ్చేస్తాము, రేపు ఇచ్చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏమో డిఎం అండి ఒక రాసామండి. ఎటు సరే డిఎం అండి ఒక రాసినా ఈ కరోనా టైంలో ఒకవేళ రాకపోయినా మీరు ఫెన్షన్ ఇచ్చేయండి. ఒక నిజంగా వెరిఫికేషన్ లో ఒక తప్పని మీకు ఏమైనా రుజువు అయితే ఖచ్చితంగా అతను పేమెంట్ కూడా చేస్తాడు, కాబట్టి కమిట్మెంట్ లెటర్ తీసుకొని ఇస్తానని కూడా చెప్పారు గారు. ఇది ఎన్ని నెలల నుంచి సాగుతుంది సార్ ఈ ప్రాబ్లం అనేది? లాస్ట్ మంత్ ఈ నెల 2 నెలలు అండి. 2 నెలల నుంచి సార్. బాధితుడు మీడియాకి రిలీజ్ చేసిన ఒక వీడియోలో కూడా స్థానిక ఎన్నికల్లో తెదేప బలపరిచిన అభ్యర్థిగా తన భార్య వార్డు మెంబర్గా పోటీ చేస్తుందని, ఆ సమయంలో కొంతమంది విత్డ్రా చేసుకోవాలని కూడా ఇబ్బందులు గురి చేస్తే మీరందరూ సపోర్ట్ చేసి ఆయన గెలిపించారని కూడా చెప్తున్నారు. ఆ నేపథ్యం ఏమైనా ఉందంటారా? కక్షాదింపులు ఏమైనా జరిగాయి అంటారా? మరి ఏ విధంగా ఏ పోరాటం చేయబోతున్నారు మీరు? ఆ బాధితుడికి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ఖచ్చితంగా పూర్తిగా న్యాయం జరిగే వరకు ఆ అధికారులు గానీ వాళ్ళగా అందరూ కూడా మేము పోరాడి ఆ బాధితుడికి మాత్రం న్యాయం జరిగేటట్లు పోరాడతాం. సార్, బాధితుడు మరొక విషయం కూడా చెప్తున్నాడు. గ్రామ సచివాలయం సాక్షిగా తన కుటుంబ సభ్యులతో కలిపి సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు. మరి అటువంటి బాధితుడికి మీరు ఏ విధంగా అండగా నిలబడుతున్నారు, ఏ విధంగా ధైర్యం ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అవసరం అయితే అక్కడ టెంట్ వేసైనా ఇచ్చేసుకొని సార్. ఇదే విధంగా చోడవరం నియోజకవర్గం సంబంధించి చిన్న చిన్న ఘటనలు కూడా ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కక్షాదింపు చర్యల భాగంగా కింద ఉద్యోగాలు కూడా తొలగిస్తూ ఉన్నారు తెదేప కార్యకర్తలు అని చెప్పి. అటువంటి కార్యకర్తలకి మీరు కూడా పార్టీ పరంగా అందరికి భరోసా ఇచ్చేసుకొని ఖచ్చితంగా వాళ్ళతో పాటు మేము ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పోరాడుతూ ఉంటాం అండి. రైట్ సార్, రైట్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద తీసుకొస్తాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చోడవరం నియోజకవర్గ టీడీపీ ఎంచర్ బత్తుల తాతిబాబు ట్రూత్ న్యూస్కి తెలిపిన ఎవరన్నా ఖచ్చితంగా అధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేసే వరకు కూడా పార్టీలకు అతీతంగా పోరాడతామని, ఖచ్చితంగా ఇది తెదేప కార్యకర్తని కావాలనే ఇక్కడ రాజకీయ కక్ష సాధింప చర్యలు తీసుకుంటున్నారని, అయితే దీనిలో భాగంగా రేపు ఏది జరిగినా కూడా అధికారులు బలవుతారని కూడా తాతిబాబు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ద్వారా మేము అధికారులు కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం. బాధితులు ట్రూత్ న్యూస్ని ఆశ్రయించగానే మేము మండలస్థాయి అధికారులు కూడా ట్రూత్ న్యూస్ కోరింది. మీరు చెప్పే సమాధానాలు కూడా సంతృప్తికరంగా లేవు. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారంటే పెన్షన్ వచ్చి 2 నెలలు అవుతుందని, అయితే నకిలీ సర్టిఫికేట్ అని మీరు చెప్తా ఉన్నారు. అయితే సర్టిఫికేట్ ఇచ్చింది కూడా ప్రభుత్వ వైద్యాలయం ఇచ్చారు, ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇవ్వలేదు. సదరం సర్టిఫికేట్ ఇచ్చేది కూడా ప్రభుత్వ వైద్యులు ఇస్తారు. 84% ఉన్న వ్యక్తి కాబట్టి అన్ని ఉండబట్టి ఆయనకి పెన్షన్ మంజూరు అయింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి, అలాగే చోడవరం స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా ఇటు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా
సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దళారి వ్యవస్థ లేకుండా స్వయంగా ఇటు ఈరోజు అమ్మఒడి కానివచ్చు, వైఎస్ఆర్ చేయూత కానివచ్చు, రైతు భరోసా కానివచ్చు, ఇలా అనేక సంక్షేమ ఏవైతే నవరత్నాలు ఉన్నాయో ఇలా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్కి వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ పెన్షన్స్ కూడా 1వ తారీఖు ద్వారానే 1వ తారీఖు దాటుకుంటేనే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా వెళ్ళేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో అధికారులు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల ఇటు స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీకి అలాగే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న లోపూడి యువత అంతా కూడా సచివాలయం సాక్షిగా కూడా ధర్నా చేయడానికి కూడా వచ్చారు. ఎందుకంటే ఆ వికలాంగుడికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్తున్నారు. ఇంతమంది గ్రామస్తులు కూడా మరొక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలు అనేక సమస్యలు తిష్ట వేస్తూ ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యం కూడా లోపిస్తూ ఉంది, నీటి సదుపాయం కూడా లేదు, వీధి రేట్లు కూడా వెలగట్లేదు. ఇవేమీ పట్టించుకొని మండల స్థాయి అధికారులు మాత్రం ఒక వికలాంగుడికి వచ్చిన పెన్షన్ అది ఒక నిరుపేదకు వచ్చిన పెన్షన్ ఆపడానికి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కూడా గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ట్రూత్ న్యూస్ అవ్వచ్చు, లేదంటే గ్రామస్తులు అవ్వచ్చు, లేదంటే బాధితులు అవ్వచ్చు, లేదా టీడీపీ స్థానిక నాయకులు కూడా ఒకటే చెప్తున్నారు, వచ్చిన పెన్షన్ ముందు మీరు బాధితులకు ఇవ్వండి. నిజంగా పెన్షన్ పెట్టి నకిలీ సర్టిఫికెట్ ఉపయోగించి మాత్రం ఆ బాధితులు పెన్షన్ తీసుకుంటే మీరు ఆ అమౌంట్ రికవరీ చేయండి, బాధితులపై కేసులు కూడా పెట్టండి, మేము మీకు సహకరిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు దీనిపై దృష్టి పెట్టి బాధితుడికి ఏదైతే వికలాంగుడు ఉన్నాడో అండగా నిలవాల్సిన పరిస్థితి ఎంతనో ఉంది. ఎందుకంటే ఆయన తీవ్ర మనోవేదకి కూడా గురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే మీడియాకి రిలీజ్ చేసిన వీడియోలో కూడా బాధితుడు ఒకటే చెప్తున్నాడు, ఖచ్చితంగా అధికారులు తనకు కావాలని చిన్నచూపు చూస్తున్నారని, మొన్న ఎన్ని జరిగిన ఎన్నికల్లో తను తెదేపా బలపరిచిన అభ్యర్థిగా వార్డు మెంబర్గా పోటీ చేసి గెలుపొందడం తను చేసిన పాపమని, నిజంగా ఎన్నికల్లో తను పోటీ చేయకపోతే ఈ పాటికి 2 నెలలు పెన్షన్ తను తీసుకునేవానని, వికలాంగుడని కూడా చూడకుండా పదే పదే అధికారులు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని కూడా బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకి కానీ న్యాయం జరగకపోతే తన ఇద్దరు పిల్లలు భార్యతో సహా సచివాలయం సాక్షిగా కూడా ఆత్మహత్య చేసుకుంటానని కూడా బాధితుడు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాకి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలో మీడియా అంతా కూడా ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా బాధితుడికి అండగా నిలుస్తూ ఉంది. ఈరోజు అధికారులు కూడా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, నిజంగా వికలాంగుడి సర్టిఫికేట్ కాకపోతే పెన్షన్ మంజూరే చేయరు? ఓకే, పెన్షన్ వచ్చింది, మీరు ఏం చేయవలసింది, తక్షణ కర్తవ్యం మీరు ఏం చేయాలంటే నిజంగా నిజ నిర్ధారణ చేయండి. గత 2 నెలల కన్నా మీకు ఎక్కువ సమయం అవసరం లేదనుకుంటారు. 2 నెలల నుంచి మీరు ఆ బాధితుని ఇబ్బంది పెడతా ఉన్నారు. ట్రూత్ న్యూస్ కూడా మిమ్మల్ని పలుమార్లు ప్రశ్నించింది, అయితే మీరు సమాధానం దాటివేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చోట మోట నాయకులకి మీరు అండగా ఉండాల్సిన అవసరం కన్నా కొన్ని ఎవరైతే ఈ ప్రజలు కడతన పనులతోనే మీకు ప్రభుత్వం కూడా జీతాలు చెల్లిస్తుంది, అయితే ప్రజలకు మీరు సేవ చేయవలసిన బాధ్యత మీపై ఉంది. ఇప్పటికైనా మీరు ఆ ప్రజలకు అండగా నిలవలసిన సమయం ఉంది. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే నిజ నిర్ధారణ చేయండి. నిజంగా అది తప్పు అయితే మాత్రం మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా మేము సమర్థిస్తాం. అలాగే బాధితుడు కూడా ఒకటే చెప్తున్నాడు, వికలాంగుడైన బాధితుడు కూడా, నేను తప్పు చేస్తుంటే నిజంగా నకిలీ సర్టిఫికేట్ పెట్టు ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నా కూడా నేను ఖచ్చితంగా దానికి సహకరిస్తానని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆ బాధితుడికి న్యాయం జరిగే వరకు కూడా ట్రూత్ న్యూస్ ఆ బాధితుడికి అండగా నిలుస్తూ ఉంది. ట్రూత్ న్యూస్ అప్పటి వరకు కూడా మేము వరుస కథనాలు కూడా ప్రచారం చేస్తూనే ఉంటాం.